ఏలూరు జిల్లా బుట్టైగూడెం మండలం ఆదివాసీ సంఘాల బంద్ ప్రశాంతం. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల బంద్ ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం, ఆదివాసీ సంక్షేమ పరిషత్, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తదితర గిరిజన సంఘాల బంద్ బుట్టైగూడెం మండలంలో ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రంలో బోయే వాల్మీకి బొంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో కలపడంపై రాష్ట్ర అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసీ సంఘాలు ఈ బంద్ ను తలపెట్టాయి. ఉదయం 6 గంటల నుండి ఆదివాసీ సంఘాల ప్రతినిధులు మండల కేంద్రంలో దుకాణాలను, ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలను, పాఠశాలలను మూసివేశారు. అనంతరం రాస్తా రోకోలు నిర్వహిస్తూ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదివాసిరిగా ఆర్థికంగా సామాజికంగా వెనకబడినటువంటి ప్రజల్లోకి బీసీ కులాస్తులైనటువంటి వాల్మీకి బోయల్ని ఎస్టీ జాబితాలో చేర్చి గిరిజన ఆదివాసి ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేయాలని, వెంటనే తీర్మానం చేసినటువంటి తీర్మానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం ఆదివాసులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం కొనసాగిస్తారని, అలాగే ఆదివాసులుగా ఆదివాసీ ప్రజలుగా ఈ ప్రాంతంలో అనేక మేరకు ఆంధ్రప్రదేశ్ మొత్తం బంధు ఏజెన్సీ బంధు ప్రకటించడం మీదట ఆ బంధుకి మేము తెలియజేయబడిన మధ్యస్థం. ఈ బంధు సంపూర్ణంగా జరగాలని మేము కోరుకుంటున్నాం. అదే రకంగా ఈ ఎస్టీ జాబితాలో బోయే వాల్మీకుల్ని అన్యాయంగా కలపాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి అందరూ కూడా సంకల్పించారు. ఆ సంకల్పం మంచిది కాదు. ఏదైనా ఉంటే మా గిరిజనుల బిడ్డలందరికీ కూడా భవిష్యత్తులో ఉద్యోగాలు కానీ ఏదైనా రిజర్వేషన్ కానీ అన్నింటిలో కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఈ 42 లక్షల మంది ఈ బీసీ కులాలను తీసుకొచ్చి మమ్మల్ని మాలో కలపడం చాలా దుర్మార్గం. కాబట్టి ఇప్పటికైనా సరే జేఏసీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ బంద్ నిర్వహిస్తున్నాం. ఇటు శ్రీకాకుళం నుంచి ఇటు ఏలూరు జిల్లా వరకు షెడ్యూల్ ప్రాంతం అంతా పూర్తి సంపూర్ణ బంద్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చెందిన బీసీ కులాలైన బోయే వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడానికి నిర్ణయం చేశారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, నిరసన తెలియజేస్తున్నాం. షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న నిజమైన ఆదివాసీలు దీనివల్ల తీవ్రమైన నష్టపోయేటట్టు ఉంది. ఈ యొక్క దీనికోసం ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ ఏం చెప్పిందో కూడా ఆయన చెప్పలేదు. ఎస్టీ కమిషను రిపోర్ట్ ఇచ్చిందని కూడా ఆయన అసెంబ్లీలో తెలియజేశారు. ఎక్కడైనా ఉందా ఎస్టీ కమిషన్ బీసీలను కలపండి చెప్తుందా? అంటే వినేవాళ్ళు బుద్ధి లేని వాళ్ళ. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మీరు ఆలోచించండి. ఎస్టీ కమిషన్ కూడా ఇచ్చిందని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఇదంతా రాజ్యాంగ విరుద్ధం. బోయల్ని కలపకూడదని 1956లోనే అప్పటి పార్లమెంటు దాన్ని తిరస్కరించింది. అలాగే దఫదఫాలుగా ఎంతోమంది ప్రయత్నం చేసినా కూడా ఇది చల్లదని చెప్పి వాళ్ళు అభివృద్ధి చెందారు. వాళ్ళు ఎటువంటి రిజర్వేషన్ లేకుండానే వాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా పనిచేస్తున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఉన్నారు. వారిని తీసుకొచ్చి అమాయకులైన ఎస్టీ జాబితాలో కలపడం అది కరెక్ట్ కాదని చెప్పి అందరూ మేధావులందరూ చెప్తానే ఉన్నారు. ఎక్కడైనా సరే మేకల మందులోకి ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. నమస్కారం అండి, నా పేరు పురుషం దుర్గారావు అండి. మరి ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా వైస్ చైర్మన్ అండి. మరి ఈరోజు మరి బంధు మరి చేస్తున్నామంటే ఆదివాసులకి మరి ఏజెన్సీ చట్టాలకి అన్నింటికి కూడా తీవ్రమైన ఇబ్బంది కలిగించేటటువంటి ధోరణి మన వైఎస్ఆర్ ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆదివాసులందరికీ ఎంతో అన్యాయం తీరని లోటు చేస్తున్నారని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ బంద్ నిర్వహించడం జరిగిందండి. మరి
వామపక్షాలు అన్ని సంఘాల నుండి అన్ని పార్టీల నుండి అంత ఆదివాసులకి ఎంత అన్యాయమో మేము అన్ని విషయాలు కూడా గతంలోనే చెప్పి ఉన్నాం. గత ప్రభుత్వం కూడా ఒకసారి తీర్మానం చేస్తే భారీగా ర్యాలీ చేయడం జరిగింది. ఆ యొక్క తీర్మానమే ఆపాం. మళ్ళా ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం మళ్ళా ఈ తీర్మానాన్ని మళ్ళా అసెంబ్లీ కేంద్రానికి పంపడం ఏంటి? ఎన్నిసార్లు తీర్మానాలు చేస్తారు వీళ్ళు? అంటే ఇది రాజకీయ ఎత్తుగడే కదా. అంటే ఎలక్షన్ వచ్చే టైంలో ఓట్ల కోసమా ఈ యొక్క తీర్పులు ఈ తీర్మానాలు? కాబట్టి దీన్ని మేము ఇంకా చాలా తీవ్రంగా ఖండిస్తాం. ఆ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు మొదట ఇక్కడ నుండి మొదలుంచి అన్ని షాపులు అయితే ఆఫీసులు అయితే అన్నీ కూడా ముట్టడించడం జరుగుద్ది. మరి ఆదివాసీ జేఏసీ తరపున మరి రాష్ట్ర వ్యాప్తంగా మేము బంద్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బంద్కి అందరూ కూడా సహకరిస్తున్నారు, సహకరించగలరని కోరి ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చిన యొక్క మీడియా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పారు.